పరలోకమందున మా తండ్రి, ఈ రెండో రోజు సభలో సమాజానికి కావాల్సినది మీ జ్ఞానయుక్తమైన మనసును తెలియజేయడానికి. క్రైస్తవ్యం ఎలాంటి కొలమానంగా ఉందో నేర్పించడానికి ప్రయత్నం చేయించుండగా మా యందు మీరే ఉండి మాట్లాడండి తండ్రి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. దాని ప్రకారం జ్ఞానయుక్తమైన పిల్లలుగా ఉండడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మీ విలువైన మాటలు వ్యర్థంగా పోకుండా మీ కుమారుని యొక్క రక్షణ భాగ్యాన్ని అంగీకరించిన క్రైస్తవులుగా మూఢనమ్మకాలకి స్వస్థ చెప్పి మా జీవితంలో జ్ఞానయుక్తమైన మనసును మీరు రేకెత్తిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలని మీ అందరికీ క్రీస్తు నామ శుభవందనములు. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఎదురున్న విశ్వాసులందరికీ క్రీస్తునామమున ధన్యవాదములు. ఈ రెండో రోజు సభలో కొన్ని విలువైన సంగతులు ఆలస్యం చేయకుండా కొంచెం త్వర త్వరగా ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం నుండి పౌలు ఎథెన్సులో తన మిగిలిన శిష్యుల బృందాల కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరిత్యాపం పట్టలేకపోయెను. సందర్భం జాగ్రత్తగా వినండి. క్రైస్తవ్యం ఈ సమాజానికి అందనంత ఎత్తులో ఎలా ఉంది ఈ సందర్భం మనకు తెలియజేస్తుంది. ఎథెన్స్ అనేది గ్రీసు దేశానికి క్యాపిటల్, రాజధాని. మూఢనమ్మకాలకి పెద్దపీట ఏదన్నా ఉంది అంటే అది గ్రీకు సామ్రాజ్యం, మరి ముఖ్యంగా గ్రీకు దేశాలు. ఆ గ్రీకు దేశాలకి రాజధాని ఏదన్నా ఉందంటే అది ఎథెన్స్. వస్తుకళలకు కానీ, వాస్తుశాస్త్రానికి కానీ, కళా నైపుణ్యానికి కానీ, నూతన సిద్ధాంతపు తత్వజ్ఞానానికి కానీ పెట్టింది పేరు గ్రీకు. అలాంటి గ్రీకు దేశానికి రాజధాని ఎథెన్స్. విపరీతమైన తత్వజ్ఞానంతో నిండిపోయింది ఆ భూభాగం అంతా. దాన్నే ఫిలాసఫీ అన్నారు, దాన్ని తత్వజ్ఞానాన్ని. ఫియోస్ అంటే ఆత్మ, దాని గురించి అధ్యయనం చేసే దానినే ఫిలాసఫీ అంటారు. ఇలాంటి తత్వజ్ఞానం మరి ఎక్కువ ఆత్మల ఉనికిని తెలుసుకోవాలని, దేవునికి ఒక రూపాన్ని ఇవ్వాలని, సమాజంలో తాముకు తోసినట్టుగా విష సంస్కృతికి పెట్టింది పేరుగా గ్రీకు ప్రజలు మనకు కనబడతారు. అలాంటి గుంపు మధ్యకి పౌలు బయలుదేరుతున్నాడు క్రైస్తవ్యాన్ని భుజాల మీద వేసుకొని. క్రైస్తవ్యాన్ని ఎవరు ఏమనడానికి సరిపోరడానికి చక్కటి సందర్భం ఇది. ఈ మధ్యకాలంలో బాబు గోకునే అనే ఒక ఆయన వచ్చాడు ధర మీదకి. క్రైస్తవ్యాన్నే మూఢనమ్మకం అంటున్నాడు ఆయన. బహుశా ఈ సందర్భం చదవలేదేమో ఆయన. వెళదాం, ఆయన గురించి అన్నిటినీ ధ్యానిస్తూ ముందుకెళదాం. 17వ వచనం, కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తను కలుసుకున్న వారితో తర్కించుచూ వచ్చాను. ఇప్పటికీ ఈ సంత వీధి ఫేమస్ ఎథెన్స్ పట్టణంలో. ఆ సంత వీధిలో అనేక మంది ప్రజలతో ఓపెన్ డిబేట్స్ చేస్తున్నాడు మూఢనమ్మకాల మీద. యూదులు మత సంబంధమైన పిచ్చి పట్టిన వారు, వారితో ప్రతిదినం ఆయనకి సమాజ మందిరాల్లో వార్ జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా కొన్ని విచిత్రమైన క్యాండిడేట్స్ కూడా తెర మీదకి వస్తున్నాయి చూడండి. 18, ఎపీకురీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఎపికురాష్ అనేవాడు ఈ ఎపికురిష్కి మూలకర్త. వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు పూర్వం 341 నుండి 270 మధ్య కాలంలో ఇతడు జీవించాడు. ఇతని ఉద్దేశం ఒకటే, జీవితంలో సుఖ సంతోషంగా ఉండమే జీవితానికి అర్థం. మరణం తర్వాత అనేక దైవాలు ఉన్నా దైవాలు మనుషులను పట్టించుకోనంత ఖాళీ లేదంటాడు ఆయన.
ఈ పదం విన్నప్పుడు ఒక ఆయన మీకు గుర్తు రావాలి, మన అందరికీ సుపరిచితుడు రామ్ గోపాల్ వర్మ. ఒకరోజు ఎన్టీవీలో కూర్చుని ఆయన మాట్లాడుతూ ఆయన అన్నాడు, దైవాలు మనుషుల కొరకు ఆలోచించేంత తీరిక లేదు, ఎందుకంటే వారికి కూడా సంసార జీవితాలు ఉన్నాయని కమ్మగట్టాడు ఆయన. నిజమే, మరి వారికి భార్యలు ఉన్నారు, వారికి పిల్లలు ఉన్నారు, వారికి ఆ పౌరాణిక గదులు ఎన్నో గొడవలు, మరలా నాట్యం వాదార్చుకోవడం చాలా ఉంటాయి, వైరాగ్యం. అవన్నీ చూస్తుంటే అవన్నీ వదిలేసుకుని ఆ పరలోకంలో లేదా కైలాసంలో ఉన్న ఆ దైవాలు ఈ భూమి మీద మనుషుల గొడవలు ఎందుకు పట్టించుకుంటారు అన్న ఈ నానుడు ఇప్పుడుది కాదు, ఫస్ట్ సెంచరీకి ముందే ఉంది. క్రీస్తు పూర్వం గ్రీకు దేశాలు అక్కడి నుండి వాతలేసుకున్నవి ఇవన్నీ. రంగనాయకమ్మ కానీ, వాటికి ఆమెకు శిష్యుడైన రామ్ గోపాల్ వర్మ కానీ, వీళ్ళందరూ వీరి సొంత జ్ఞానం కాదు, కురాష్ అన్నవాడు నియమించేటప్పుడు ఆ సమకాలీన కాలంలోనే బౌద్ధిజం కూడా పుట్టింది ఇండియాలో. చాలా విషయాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనిషిగాను నువ్వు నమ్ముకో, దేన్ని నమ్మొద్దు అనేది ఈ ఎపికురిస్ నమ్మే సిద్ధాంతం. భూమి మీద ఉండగానే మనం సుఖంగా అనుభవించాలి. జీవితానికి డెఫినేషన్ ఏదన్నా ఉందంటే లైఫ్లో ఎవ్రీడే ఎంజాయ్ అన్నారు అంతే. మరి దేవుడు ఉన్నాడంటే దేవుడు కాదు, దేవుళ్ళు ఉన్నారు అన్నారు. వారు మన గురించి పట్టించుకోరు అన్నాడు ఆయన. దానిని ఫాలో అవుతున్న వారందరినీ ఎపికురీయులు అన్నాడు. వారితో కూడా డిబేట్కి వెళ్తున్నాడు ఎవరు, పౌలు చిన్నోడు కదన్నమాట, ఆయన చాలా పెద్ద ఆయన వెళుతూ నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ ఉంది. స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు, స్తోయికులలోను, స్తోయా అంటే ఏంటో తెలుసా, మండపం అని అర్థం. ఈ మండపం దగ్గరికే తీసుకెళ్తారు పౌల్ని. ఆ మండపమే సమకాలీన సుప్రీం కోర్టు. ఈ స్తోయికులు సిద్ధాంతాన్ని స్థాపించినది జీనో, క్రీస్తు పూర్వం 340-265 మధ్య కాలం. ఇతని సిద్ధాంతం ఏంటో తెలుసా, ప్రకృతే దేవుడు, ప్రకృతిలో దేవుడు, సర్వం సర్వాంతర్యామి అన్న సిద్ధాంతాలు తెర మీద తెచ్చింది ఈయనే. ప్రకృతిలోనే దేవుడు ఉన్నాడు అన్నాడు. సర్వాంతర్యామి అన్న పదం బైబిల్ ఒప్పుకోదు తెలుసా, ప్రతి వస్తువులో సృష్టికర్త ఉన్నాడన్నది బైబిల్ చెప్పలేదు, ప్రతి వస్తువు మీద సుప్రీం ఉందని బైబిల్ చెప్పాడు. అది ఆ క్లారిటీ తెలియాలి. మనమేమనుకుంటాం, ప్రతి వస్తువులో ఇందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, ఏదో చెబుతాం మనం. బైబిల్ అట్లా చెప్పలా. బైబిల్ ఏముందో తెలుసా, వీటన్నిటిని నడిపిస్తున్న ఆది సంభూతుడు పైనున్నవాడు, ఆయన కనుసన్నల్లో మనం బ్రతుకుతున్నాం, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం అన్నాడు. ప్రకృతిలో మిళితమై ప్రకృతే దేవుడు కాదు. ఇట్టి వారందరూ ఆయనతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మర్చిపోకండి, వీరంతా గ్రీకు దేశంలో ఉంటున్నారు. పౌలు ఇంతకీ ఏం చెప్తున్నాడు, అటు యూదులకి, ఇటు ఎపికురీస్కి, ఇటు స్తోయకులకి, ఈ మూడు బృందాల వారికి కాకుండా మరొక వింతైన బృందం ఉంది, విగ్రహారాధకులు. ఎథెన్స్ పట్టణం ఎలా ఉంటుందో తెలుసా, కేవలం అక్కడ ఉన్నది ఫస్ట్ సెంచరీలో 10,000 మంది అయినా, దేవుళ్ళు మాత్రం 30,000 మంది. ఎంత విడ్డూరమో చూడండి. సేమ్ మన ఇండియాలోనే, ఇండియాలో ఉన్న ప్రజలు తక్కువ, ఇండియాలో ఉన్న దేవుళ్ళు ఎక్కువ. నవ్వాలేడాలు తెలియదు మనకి. ఇండియాలో ఉన్న ప్రజల కన్నా దేవుళ్ళ సంఖ్య ఎక్కువ. సేమ్ ఎథెన్స్, అక్కడ దిగుమతి చేసుకున్నవి ఇవన్నీ, కొత్తగా వచ్చినవి ఏమి కాదు. ఇండియాలో ఉన్న ప్రజలు, ఇండియాలో ఉన్న ప్రజల కన్నా దేవుళ్ళు ఎలా ఎక్కువ, ఎథెన్స్లో ఉన్న ప్రజల కన్నా రెండు ఎక్కువ ఉండేవి. ఒకటి కుక్కలు ఎక్కువ ఉండేవి, రెండు విగ్రహాలు ఎక్కువ ఉంటాయి. ఇలా 4 క్యాడర్స్ పీపుల్స్ కనబడతారు ఇక్కడ. ఆ నలుగురు మధ్యకి పునరుద్ధానమును కూర్చిన వార్త భుజాల మీద మోసుకుపోతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈయన కళ్ళ ముందు ఎంత వారుందో చూడండి. వెళుతూ 18 నుంచి, ఎపికూరులతోనూ స్తోయకులు ఉన్న కొందరు జ్ఞానులు, జ్ఞానులు అంటే బైబిల్ జ్ఞానం కాదు, గ్రీకు జ్ఞానులు, అతనితో వాదించరి కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొని, ఆన్సర్ లేనప్పుడు మనకి ఇచ్చే సర్టిఫికెట్ ఏంటంటే ఇడు పెద్ద పొగరండి ఇడికి అంటారు. పౌలు వేస్తున్న కౌంటర్స్కి ఆన్సర్ లేక ఆయన ఏమంటున్నారంటే వదరబోతు అంటున్నారు. వదరబోతు అనే ముందు ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పండి,
చెప్పలేక అంటున్నారు కిందికి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రసరించుచున్నాడని చెప్పుకొనిరి. అంతట వారు అతన్ని ఎంట పెట్టుకుని అరియోపేగును సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొని వచ్చునా? క్వశ్చన్ మార్క్. బాబు గోకునేని గారు గుర్తు రావాలి మీకు. గ్రీకుల దగ్గర నుండట పునరుద్ధానపు ఆ బోధన కాపీ కొట్టేసిందంట ఎవరు? క్రైస్తవ్యం. ఈయన ఇప్పుడు అంటున్నాడు, సమకాలీన గ్రీకులు ఏమన్నారు తెలుసా? అసలు పునరుద్ధానం అంటేనే మాకు ఒక న్యూ ప్రసంగం అయ్యా అంటున్నారు. మాకు అసలు తెలియదు అది పునరుద్ధానం ఏంటి అంటే, మరణించి చనిపోవడమా లేదా ఏంటి? అసలు మాకు ఏం అర్థం కావట్లేదు. పునరుద్ధానం అంటే మరణించిన తర్వాత మరలా బ్రతకడమా? అసలు పునరుద్ధానం అంటే ఏంటి? ఇదొక నూతన బోధలా ఉంది. ఒకవేళ క్రైస్తవ్యం గ్రీకు నుండే కాపీ కొడితే సమకాలీన గ్రీకులు మాకు తెలిసిలే నోరు పూసుకుని వెళ్ళవయ్య పౌలు, ఆల్రెడీ మాకు దేవుడు ఉన్నాడు పునరుద్ధానపు దేవుడు అనాలి. అన్నారా? అనలా. ఎందుకు? ప్రపంచంలో పునరుద్ధానాన్ని ప్రకటించింది ఒకే ఒక్కటి వాస్తవంతో కూడుకున్నది, క్రైస్తవ్యం. వీరులు సూర్యులు అనుకున్న గ్రీకు వీరులే చచ్చి సమాధి అయిపోయి మట్టిలో కలిసిపోయారు. వారి వీరత్వం అంతా ఒకే ఒక్కటి. వారి జీవితం డెఫినేషన్ ఏంటో తెలుసా? ట్రాయ్ అని ఒక మూవీ కూడా వచ్చింది, హాలీవుడ్ని దంచేసింది ఆ మధ్యకాలంలో, 20 ఇయర్స్ బ్యాక్, సుమారు ఒక 15-20 సంవత్సరాల మధ్యకాలం. ఆ ట్రాయ్కి కూడా వెళ్తాడు, దాని పేరు బైబిల్లో త్రోయా అంటాడు. అక్కడ ఒక వీరుడు ఉంటాడు, వాడి పేరేంటో తెలుసా? గ్రీకు వీరుడు అలెగ్జాండర్ కదా. చాలామంది వీరులు ఉంటారు వారికి. వారి డెఫినేషన్ ఏంటంటే గ్రీకు పౌరులు, ఇదిగో యుద్ధం చేస్తూ అమరులు అయిపోతే మీ జీవితానికి డెఫినేషన్ అది. ఇది మూఢనమ్మకం. మనం క్రీస్తునందు ఎలా మృతులైపోవాలంటే మనం ఎలా ఆశిస్తామో, వారి బోధలున్న సారాంశం ఏంటంటే దేశం కొరకు యుద్ధం చేసి చనిపోతే ఇదిగో నీ జీవితానికి అర్థం అన్నారు. అదని ఇలా వింతైన బోధల మధ్యకి పునరుద్ధానపు వార్తను, సిలువను గూర్చిన వార్తను, క్రైస్తవం యొక్క ఉనికిని ఈ పెద్ద ఆయన తీసుకెళ్తున్నాడు పౌలు గారు. అప్పుడు వారు అంటున్నారు, ఏదో వింత బోధ చేస్తున్నావేంటయ్యా, మేము ఎప్పుడు వినలేదు. ఎక్కడ అటు ఈజిప్ట్లో కానీ ఇటు గ్రీకులో కానీ మాకు ఎక్కడ వినబడలేదు. ఫస్ట్ టైం నీ నోట మేము వింటున్నాం. ఇదేదో బాగుంది, సభ యొద్దకు నేను తీసుకెళ్తా అన్నారు. ఏ సభ తెలుసది? సుప్రీంకోర్టు. మీకు బాగా అర్థం కావాలంటే ఒక పెద్ద ఆయన మీకు పరిచయం చేస్తాను. సోక్రటిస్ తెలుసు కదా, చదువుకున్న వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఫిలాసఫీకి హెడ్ మాస్టర్ ఆయన సోక్రటిస్. ఈ సభ దగ్గరే ఆయన బోధ సేమ్. పౌలు ఏ అరియోపేగు సభ దగ్గరికి వెళుతున్నాడో ఆ సభ దగ్గరకే పౌలుకి ముందెళ్ళాడు. ఆయన కూడా గ్రీకు పౌరుడు. ఆయన దేని గురించి ప్రసంగం చేశాడు తెలుసా? గ్రీకులో ఉన్న మూఢత్వాన్ని గురించి ప్రసంగం చేశాడు ఇదే సభలో. వెంటనే ఏమాత్రం గ్రీకు మనోభావాలకు దెబ్బతినేలా ఎవడైనా ప్రసంగం చేస్తే వెంటనే ఏం చేస్తారో తెలిసి అక్కడ ఉన్న గ్రీకు ప్రజలు, అక్కడ ఉన్న సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలందరూ కలిసి గ్రేప్ జ్యూస్ ఇస్తారు. ఆ గ్రేప్ జ్యూస్ తాగిన వెంటనే చనిపోతారు. గ్రేప్ జ్యూస్ అంటే ఏంటో తెలుసు? అక్కడ ద్రాక్షారసంలో తేళ్ళు యొక్కయు పాములు యొక్క విషాన్ని కలిపి ఇచ్చేస్తారండి. అది తాగుతున్నవాడికి కూడా తెలుసు. గ్రీకు ప్రజలు, నేను గ్రీకు పౌరుడిని, నా భావం నా స్వదేశమే వినకపోతే, నా ప్రజలే అర్థం చేసుకోకపోతే నేను బ్రతికి బట్టగట్టడం వేస్ట్ని. ప్రజలందరి ముందు, తన శిష్యుల ముందు గ్రేప్ జ్యూస్ తీసుకుని తాగి చనిపోయాడు సోక్రటిస్. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, ఏమాత్రం పౌలు మూఢనమ్మకాలకు సంబంధించిన బోధ చేస్తే వెంటనే ఏమొస్తుందో పక్క నుండి గ్రేప్ జ్యూస్ వచ్చేస్తుంది అన్నమాట. ఎవరికి? పౌలు గారికి. విచిత్రం ఏంటంటే ఎల్లుడు తాగిస్తాడు తప్ప తాగడు అలాంటాడు. ఎల్లిన ఆయన క్రైస్తవ్యం తాగిస్తుంది ఎదుటి వాడితో. నీలో ఉన్న విషాన్ని కక్కిస్తుంది, అవసరమైతే నీలో ఉన్న విషంతోనే నీకు ఇదే జడ్జిమెంట్ అని చెబుతుంది. క్రైస్తవ్యం మూఢనమ్మకాలను ప్రతి దానిని రూపుమాపింది. వారు నమ్మిన గ్రీకు బోధలకి పులిస్టాప్ పెట్టింది. ఈయన మాట్లాడుతున్న ఒక్కొక్క ఆ మాట ఆ నలుగురు తెగలకు ఒకే ఆన్సర్ ఇచ్చుకుంటూ ప్రసంగం చేశాడు. అదే
ఈ 17వ అధ్యాయం. గ్రీకు దేశాలు కదిలిపోయే క్రైస్తవ్యంత అక్కడికి. మన మధ్య ఉన్న మూఢనమ్మకాలండి, మన మూఢనమ్మకాలన్నీ ఎండిమిరగాయలు నిమ్మకాయల చుట్టూ తిరుగుతాయి. ఇది మనకు చాలా చిన్న మైండ్ ఇది. క్రైస్తవ్యం ఎలాంటి వాటిని పగలగొట్టిందో తెలుసా? వారు తత్వజ్ఞానాన్ని కూకట వేలతో పగిలించేసింది. క్రైస్తవ్యం అంటే చిన్నదనుకోకండి. క్రైస్తవ్యం అంటే చిన్నంచనయ్యొద్దు. క్రైస్తవ్యం నాగరికత నేర్పుతుంది. క్రైస్తవ్యం మనిషిని నిజమైన దేవుని వైపుకు, అదృశ్య దేవుని వైపుకు ప్రయాణ మార్గాన్ని చూపిస్తుంది. మూఢనమ్మకాలు మనం అనుకుంటున్న తత్వజ్ఞానాలు అదే మాట్లాడుతూ ఆయన అంటే ఇందుకు మాట్లాడుతూ 20వ వచనం నుండి కొన్ని సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఎథెన్స్ వారందరూ అక్కడ నివసించిన పరదేశులు, బహుశా అందులో ఈజిప్టియన్స్ కూడా ఉండి ఉంటారు మాకు తెలిసిన అలా, నో కౌంటర్స్, ఎందుకంటే ఆ బోధ ఎవడో చెప్పలేదు. ఇంకా ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందు వినుటయందు మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరియోపయోగం మధ్య నిలిచి చెప్పినది మనకు ప్రసంగం స్టార్ట్ అవుతుంది. ఇక సుప్రీంకోర్టు మధ్య నిలబడ్డాడు, సుప్రీంకోర్టు మధ్య నిలబడి మాట్లాడుతున్నాడు. ఎథెన్స్ వారులారా, సహోదరులారా, తండ్రులారా అనలా. మనమైతే ఏం చేస్తాం, భయపడి ముందు ఒక బిస్కెట్ వేస్తాం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం మనం. పౌలు గారు ఎందుకంటాడు, నువ్వు అవిశ్వాసమే, నేను విశ్వాసమే, నీకు నాకు బంధత్వం ఎక్కడ? క్రీస్తు రక్తం నీకు నాకు వర్తించదు, మన మధ్య లేదు. నువ్వు విశ్వాసం అయితే క్రీస్తు రక్తం నిన్ను నన్ను బంధత్వం కలుపుద్ది. కనుక మీరు ఎథెన్స్ వారు, నేను విశ్వాసిని. ఎథెన్స్ వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడును, దాని మీద తెలియబడనే దేవునికని రాయబడి ఉన్నది. ఎంత విచిత్రమో చూడండి. వచ్చిన ప్రతి దేవునికి, తెలిసిన ప్రతి దేవునికి విగ్రహం కట్టేశారు, ఆ విగ్రహాల్ని మొక్కుతున్నారు. చాలామంది ఒక వింత వ్యాఖ్యానం చేస్తారు. నిజ దేవుడిని అర్థం చేసుకోవడానికి ఆబ్జెక్ట్ ఒకటి పెట్టుకున్నారట, ఒక రూపాన్ని పెట్టుకుని దీని నుండి ఆ దేవుడిని చూస్తారట. అసలు వింత కాకపోతే, విడ్డూరం కాకపోతే అసలు అది సరైన డెఫినేషన్ చెప్పండి. ఇప్పుడు నేను ఒక విగ్రహాన్ని చేశాను అనుకోండి, విగ్రహాన్ని నేను చేసి మరలా దాన్ని నేను పూజిస్తున్నాను అనుకోండి, చేసిన వాడు గొప్ప, చేయబడింది గొప్ప? చిన్న విషయం అది. చేసిన వాడే గొప్పవాడు, వాడే సృష్టికర్త అయినప్పుడు ఇది ఎలా సృష్టికర్త అవుద్ది? దీనికి సాష్టాంగ నమస్కారం చేయడానికి. క్రైస్తవ్యం ఎందుకు విగ్రహారాధన ఉద్దంతో తెలుసా? ఇదిగో క్రైస్తవ్యం విగ్రహారాధన వ్యతిరేకించడానికి గల కారణం మనిషిని మెచ్యూరిటీ స్టేజ్లో నడిపిస్తుంది. మూఢత్వం వైపు వెళ్ళిపోవద్దు, జీవితాన్ని మూఢత్వంతో నడిపించుకోవద్దని క్రైస్తవ్యం వెలిగించింది సమాజాన్ని. ఎథెన్స్ వారులారా, మీరు ప్రతి దేవతకి విగ్రహం కట్టారు. ఇంకా ఎంత అప్డేట్ అయిపోయారంటే మీరు, భవిష్యత్తులో ఏమైనా కొత్త దేవుడు రావచ్చేమో. మరి న్యూస్ మీడియాలో వేశారు కానీ కొత్త దేవుడు అండి అని. న్యూస్ మీడియాలో ఉన్నట్టు ఆ రోజు కూడా కల్చర్ ఏంటో తెలుసు. ఇదిగో భవిష్యత్తులో మనకు తెలియని కొత్త దేవుడు ఏమైనా వస్తాడో ముందుగానే ఒక డయాస్ కట్టు ఉంచేస్తే పని అవదా అనుకుని అడ్వాన్స్ గాడ్కి ముందే ఒక డయాస్ కట్టు ఉండించారు. ఎవరు? గ్రీకు ప్రజలు. భవిష్యత్తులో ఎవడో ఒకటి రావచ్చు ఏమో, మనకు తెలియదేమో, ఇంకా దేవుడు ఉన్నాడేమో, ఇంకా దేవుళ్ళు ఉన్నారేమో, ఆయన వచ్చిన తర్వాత ఆయనకు డయాస్ లేకపోతే ఫీల్ అవుతాడేమో అనుకుని ముందే ఒక డయాస్ కట్టి ఉంచారన్నమాట. అప్పుడు అన్నాడు, డయాస్ బాగా కట్టారు కానీ రైటింగ్ బాగుంది మీది, తెలియబడని దేవునికి అన్నాడు. చూసారా, మీకు తెలియబడని దేవుడు అని ఎవరు అడ్డా? నిజంగానే మీకు తెలియని దేవుడు అన్న ఒక వెలుగు ఉంది అన్నాడు. అదేంటో చెబుతున్నాడో చూడండి. కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరుచున్నాను. మన భారతదేశంలో కూడా ఒకటి ఉంది, అది బాగుంటుందండి అవే, కాకపోతే అది పరిపూర్ణం కాదు, కానీ జ్ఞాన మార్గం అన్నారు దాన్ని. అందులో ఏముంటుందో తెలుసా? నిజ దేవుని గుర్చిన జ్ఞానాన్ని అన్వేషించండి. ఇదిగో విగ్రహాన్ని పూజించొద్దు, అది వద్దు, ఇది వద్దు, ఆచారాలు వద్దని చెప్పి కేవలం ఏకదేవుని ఆరాధన మీద ఆనుకునే సిద్ధాంతాలు కలిగిన ప్రజానీకం కూడా ఉంది. అక్కడ ఆయన అంటున్నాడు గ్రీకు ప్రజలతో, ఇదిగో తెలియబడిన దేవుడిని, ఒక అదృశ్య దేవుడిని మీరు నమ్మాలనుకుంటున్నారు కదా,
ఆయన గూర్చే నేను చెప్తున్నాను అన్నట్టు. ఆయన లక్షణాలు, స్వరూపాలు, ఆయన యొక్క క్యారెక్టర్ ఎలాంటిదో మీకు తెలియజేస్తున్నానని. ఒకే ఆన్సరు యూదులకు, ఎపికురీస్కి, స్తోయికులకు, విగ్రహారతకులైన వీళ్ళందరికీ ఒకేసారి ఆన్సర్ ఇస్తున్నాడు. మొదలు పెడుతున్నాడు, జాగ్రత్తగా విడదీసి అబ్జర్వ్ చేయండి. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు. చూసారా, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు అన్నది ఎవరికి కౌంటరో తెలుసా? స్తోయికులకు, ఎపికురీసుకు. ఎందుకు? వారు ఏమంటున్నారంటే ప్రకృతే దేవుడు అన్నాడు. ఈయన అంటున్నాడు ప్రకృతి దేవుడు కాదు, ప్రకృతిని కలిగించినోడు ఒకడు ఉన్నాడు అంటున్నాడు. విగ్రహానికి రూపం పెట్టారు కదా, అది దేవుడు కాదు, సమస్తాన్ని కలిగించిన వాడు. కలిగింపబడిన మీలో మీరు రూపించిన దాంట్లో ఉంటారని మీరు ఎట్లా అనుకుంటున్నారు అంటున్నాడు. ఇంకా ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయుచు గనుక తనకి ఏదైనా కొదు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. ఇది ఎవరికి చెబుతున్నాడు తెలుసా? ఇదిగో ఎపిక్యూరిస్ అన్నారు. లైఫ్లో డెఫినేషన్ ఒకటే ఉంది, దేవుడు అన్నవాడు మనం పట్టించుకోడు, అంత అలా జరిగిపోతుంది, ఆయనకి మనకి సంబంధం లేదు, మన లైఫ్ మందే మనం ఎవ్రీడే ఎంజాయ్ చేయాలన్నాడు. వారికి ఆన్సర్ ఇస్తున్నాడు ఏమన్నా తెలుసా? ఇదిగో ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తము దయచేయవాడు. మనుషుల పట్ల ఆయన బాధ్యత కలిగిన వాడని చెబుతున్నాడు ఆయన. నీకు నువ్వే బ్రతకట్లా, నీకు నువ్వే జీవించట్లేదు, ఇదిగో మన ప్రకృతిలో ప్రతి ఋతువునను, ప్రతి కదలికను కదిలిస్తున్నది ఆయనే అని తెలియజేస్తున్నాడు. మూఢనమ్మకాలకి అడ్డుకట్టడం వేయడం ప్రారంభించాడండి. మనం ఒలింపిక్ గేమ్స్ కోసం చదువుకున్నాం కదా, ఒలింపిక్ గేమ్స్ ఎలా స్టార్ట్ అయ్యో తెలిసి ముగించుకుందాం. ఒలింపిక్ గేమ్స్ అంటే దేవతల పేర్ల మీద జరిగే పోటీలు అవి. ఒలింపస్ అనే దేవత పదంతో స్టార్ట్ అవుతుంది. ఒలింపిక్ గేమ్స్ ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవ్యం. ఎందుకు ఆగిపోయాయి? సుమారు క్రీస్తు పూర్వం స్టార్ట్ అయిన అవి, మొదటి శతాబ్దం తర్వాత క్రైస్తవ్యం తాగుడికి మరలా 19వ శతాబ్దపు చివరి కాలం వరకు ఒలింపిక్ గేమ్స్ ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి తెలుసా? గ్రీకు సింహాసనాల మీద ఉన్న రాజులు సైతం మారిపోయారు. ఎందుకంటే దేవతల పేర్ల మీద జరుగుతాయి కనుక ఒలింపిక్ గేమ్స్. దేవతలు అన్నవి వట్టివి అని గ్రీకు దేవతల్ని వెలుగెత్తి మాట్లాడాడు కనుక, నిజాన్ని క్రైస్తవ్యం పరిచయం చేసింది కనుక వారికి అర్థమైపోయింది. దేవతలు అన్నవే లేకపోతే వారి పేరు మీద జరిగే ఆటల పోటీలు దేనికని ఆపేశారు. ఆ తర్వాత మరలా క్రైస్తవ్యం తాకిడికి మొదటి శతాబ్దంలో ఆగిపోతే మరలా 19వ శతాబ్దం చివరి కాలంలో ఒలింపిక్ గేమ్స్ మరలా వచ్చే తెర మీదకి. ఆ రోజు క్రైస్తవ్యం తాకిడికి ఒలింపిక్ గేమ్స్ దేశాలు దేవుని వైపు చూసాయి. ఈరోజు క్రైస్తవ్యం దేశాలని దయ్యానికి దాసోహం చేస్తున్నాయి. ఆ రోజు క్రైస్తవ్యం తాకడికి సింహాసనాల మీద ఉన్న రాజులు మారిపోయారు. ఈరోజు క్రైస్తవ్యానికి మనమే సరిగ్గా మారట్లేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నాడు ఒక మాట చెప్పి ముగిస్తానిక. నాకు క్రైస్తవుడు అవ్వాలని ఉంది. కాంగ్రెస్ సమావేశాలు కలకత్తాలో జరుగుతున్నప్పుడు ఆయన పచ్చి నిజమిది జనగణమన గేయ రచయిత. ఆయన ఏమన్నాడో తెలుసా? ఇదిగో నాకు క్రైస్తవ్యం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను క్రైస్తవుని అవ్వాలనుకుంటున్నాను, క్రీస్తు బోధలు సమాజానికి చాలా అవసరం అన్నాడు. అయితే నాకు క్రైస్తవుడిగా ప్రకటించుకోవడం ఇష్టం లేదన్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ క్రైస్తవులను చూసే అన్నాడు. ఎందుకు? ఎందుకంటే క్రీస్తు మాటలు చెప్పినవి చెప్పినట్టుగా ఒక క్రైస్తవుడు ఉండడం ప్రారంభిస్తే క్రైస్తవ్యం క్రీస్తు మాటల్లో నడవగలిగితే ఈ ప్రపంచం 2 నిమిషాల్లో మారిపోద్ది అన్నాడు. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది అబద్ధం కాదు. ఒక క్రైస్తవ్యం క్రీస్తు చెప్పినట్టు నడిస్తే ప్రపంచం ఈ మూఢనమ్మకాలకి, ఈ సంస్కృతికి పూర్తిగా మెరుగైన స్థాయిలో నడుస్తూ వాటన్నిటినీ స్వస్తి చెప్పి నిజ క్రైస్తవ్యం ద్వారా సమసమాజ స్థాపన జరుగుద్ది అన్నారు మేధావులు. కానీ క్రైస్తవ్యాన్ని మనమే మరుగు చేస్తున్నాం, వెలుగును సరిగ్గా ప్రచురించలేకపోతున్నాం.
క్రైస్తవ్యం తాకడికి ఆ రోజు ప్రపంచ దేశాలు మారిపోయాయి. ఈరోజు మన గ్రామాలు కూడా మనం మార్చలేకపోతున్నామంటే మనం నిర్లక్ష్యం మర్చిపోకండి. ఇంకా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, కిందికి మాట్లాడుతూ, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించేవారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందరు ఏమని తను ఎదుక నిమిత్తము నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమేరులను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి పట్టించుకోకుండా ఉండేవాడు కాదు, దేవుడు మనల్ని పట్టించుకుంటాడని చెబుతున్నాడు. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ గ్రీకు కవులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషులు సంస్కారము వలన కలపన్న మలచబడిన బంగారమునైనను ఎండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆజ్ఞాన కాలమును దేవుడు చూచుచున్నట్టున్నాడు. ఎప్పటివరకు ఆజ్ఞాన కాలం చెబుతున్నాడు కిందికి, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని ఆ దేవుడు అదృశ్య దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేచినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. అదే క్రైస్తవ్యం అన్నట్టు. ఎక్కడ ప్రసంగం స్టార్ట్ అయింది, ఎక్కడ ప్రసంగం ల్యాండింగ్ అయింది, వారి సంస్కృతిని అన్నిటినీ అండగెడుతూ ఆ మూఢనమ్మకాలని దూరం చేస్తూ, ఇప్పుడు మీరు దేవుని గురించి తెలుసుకోవాలంటే మీకున్న ఒకే ఒక ఆప్షన్, మీ మెదడులో వెలుగు నింపబడాలి అంటే మీకున్న అడ్రస్ ఒకటే, క్రైస్తవ్యం అన్నట్టు. క్రీస్తు ఆయన మృతుల్లో నుండి లేచాడు గనక ఇదందరికీ ఆధారం అన్నాడు. ఆయన మృతుల్లో నుండి లేపబడ్డాడు. ఆయన రాకమునుపు అజ్ఞానకాలం, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత జ్ఞానకాలం. మూఢ నమ్మకాలని క్రైస్తవ్యం క్రీస్తు ద్వారా రూపు మాపడం ప్రారంభపు అడుగు పడింది. అక్కడి నుండి గ్రీకు దేశాలు కదిలిపోయాయి. గ్రీకు దేశాలు సైతం క్రైస్తవ్యానికి సలాం కొట్టాయి. ప్రార్థన చేసుకున్నారు, రేపు మాట్లాడుకో. పరలోకమందున మా తండ్రి, మీరు నియమించిన రాజ్యం ఎంత గొప్పదో మా శ్రేయస్సు కోరి మా జీవితాలకు ఒక గమ్యాన్ని నిర్ణయించడానికి మీరు నియమించిన గొప్ప సామ్రాజ్యం క్రైస్తవ్యం తండ్రి. మనిషి అజ్ఞాన కాలంలో బతుకుతున్నప్పుడు ఆ మనిషిని నడిపించడానికి మీ కుమారుడినే ఈ భూమి మీదకి దీనుడిగా పంపి మరుగైపోయిన మా మెదడులను వెలుగులతో నింపడానికి, మట్టి మనుషులను మార్గం వైపు నిలబెట్టడానికి మీరు చేసిన గొప్ప కార్యాన్ని ఎప్పటికీ సమాజం గుర్తించలేకపోతుంది. వారి మూఢనమ్మకాల రూపు మాపడానికి ప్రతి క్రైస్తవునికి మీ వెలుగు రేఖలు నింపండి తండ్రి. తర్వాత మాట్లాడడానికి సిద్ధమవుతున్నా మీ కుమారుని ద్వారా ఇంకనూ విలువైన మాటలు, గొప్ప సంగతులు మమ్మల్ని మేల్కొల్పి బోధించి తన యందు మీరే ఉండి మాట్లాడి మా విశ్వాసాన్ని ఇంకా నూరు రెట్లు పెంచి మా బాధ్యతను మాకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.